हाय नमस्ते, वेलकम टू अर्ट्स एंड व्लॉग्स। फ्रेंड्स, आर्ट्स अंटे इंका चाला उंटाई कदा, वाटिलो कोन्नि आर्ट्स नी नेनु ओक्कोक्कटिगा मी मुंदुकु तीसुकुरावालनि अनुकुंटुन्नानु। ई आर्ट्स लो चाला ब्रांचेस अयिते उंटाई, వాటిలో నేను కథ వింటారా అనే బ్రాంచ్ ద్వారా మీకు కొన్ని కథలు క్రియేట్ చేసి చూపించాలనుకుంటున్నాను। ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు నేను కథ వింటారా అనే బ్రాంచ్ తో గులాబీ మొక్కతో అమ్మాయి ప్రేమ అనే కథను చూపించబోతున్నాను। మరి ఈ కథ ఎలా ఉందో చూద్దామా। అనగనగా ఒక తోటలో ఒక చిన్న గులాబీ మొక్క చిరుగాలుల తాకిడికి అటూ ఇటూ ఊగుతూ తన చుట్టూ ఉన్న మొక్కలతో ఎంతో సంతోషంగా సంభాషిస్తుంది। చిరుజల్లులను ఆస్వాదిస్తూ సంబరపడిపోతుంది। అలాంటి ఆ గులాబీ మొక్కను చూసి ఒక అమ్మాయి తన ఇంటి దగ్గర పెంచుకుంటానని తోట నుండి తన వెంట తీసుకెళ్ళింది। కానీ ఆ గులాబీ మొక్కను ఆమె ఏ ప్రేమతో అయితే తన వెంట తీసుకెళ్ళిందో ఆ ప్రేమతో నీటిని పోయడం మర్చిపోయింది। ఆ తర్వాత ఆ మొక్క వాడిపోవడం మొదలైంది। అలా వాడిపోతున్న ఆ మొక్క దగ్గరికి మరో అమ్మాయి వచ్చింది। ఆ మొక్కను చూసి తన దగ్గర పెంచుకుంటానని తన వెంట తీసుకెళ్తుంది। కానీ అక్కడ కూడా అచ్చు అలాగే ఆ అమ్మాయి ఆ మొక్కకు నీరు పోయడం అనవసరం అనుకొని నీటిని పోయడం ఆపేసింది। అప్పుడు ఆ మొక్క యొక్క ఆకులు రాలడం మొదలైంది। ఆ పరిస్థితిలో చూసిన మరో అమ్మాయి ఆ మొక్కను తనతో పాటు తీసుకెళ్ళింది। ప్రతిరోజు ఆ మొక్కకు నీటిని పోయడం ప్రారంభించింది। ఆ మొక్క చాలా సంతోషపడింది। తన ఎండిపోతున్న కాండం నుండి చిగురులు మొదలయ్యాయి। కానీ ఆ మొక్క పూర్తిగా కోలుకోకముందే అక్కడ ఏం జరిగిందో తెలియదు। ఆ అమ్మాయి తన ఇంటికి తాళం వేసుకొని ఆ మొక్కను అక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది। ఆ గులాబీ మొక్క పరిస్థితి మొదటికి వచ్చింది। దానికి నీరు పోసేవారే లేకుండా పోయారు। ఎండకు ఎండిపోయింది। ఇంకా ఎవ్వరిపైనా ఆశలు పెట్టుకోవద్దని గట్టిగా నిశ్చయించుకుంది। తన జీవితం అంతే అని అనుకుంది। వర్షాకాలం వచ్చే వరకు తనకు ఈ బాధ తప్పదని భావించింది। అంతలోనే మరో అమ్మాయి పూర్తిగా ఎండిపోతున్న ఆ గులాబీ మొక్కను చూసింది। దానికి నీరును పోసి అది పెరిగిన తర్వాత ఇచ్చే పువ్వుల కోసం ఆశగా దానిని వెంట తీసుకెళ్ళింది। ఆ గులాబీ మొక్క ఆ అమ్మాయి వెంటైతే వెళ్ళింది। కానీ దానికి ఏ మాత్రం ఆ అమ్మాయిపై నమ్మకం లేకుండా పోయింది। ఏదో ఒక రోజు ఈ అమ్మాయి కూడా తనను వదిలేసి వెళ్ళిపోతుందని మనసులో భావించింది। కానీ ఆ అమ్మాయి ప్రతిరోజు ఆ మొక్కకు ఎంతో ప్రేమతో నీరందించేది। ప్రతి నిమిషం దాన్ని కనిపెడుతూ ఉండేది, కంటికి రెప్పల కాపాడేది। అలా చాలా రోజులు కొనసాగింది। కొన్ని రోజులకు ఆ మొక్క చిగురించడం మొదలైంది। అయినప్పటికీ ఆ అమ్మాయిపైన మాత్రం ఆ మొక్కకు ఇంకా నమ్మకం కలగలేదు। కారణం, ఒకవేళ ఈ అమ్మాయి కూడా తనని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే తన పరిస్థితి మళ్ళీ తిరిగి మొదటికి వస్తుంది అనే అపనమ్మకం। చాలాసార్లు ఎండిపోతూ లేచిన మొక్క కదా, అది అలా పడుతూ లేస్తున్నట్టుగా చిగురించేది। ఆ అమ్మాయి మాత్రం ఎందుకు ఈ గులాబీ మొక్క ఇంత ఆలస్యంగా ఎదుగుతుంది అని చాలా బాధపడేది। అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ అమ్మాయి చూపించే ప్రేమకు ఆ మొక్కలో ఉన్న వ్యతిరేక భావం మారిపోయింది। ఆమెపై పూర్తి నమ్మకాన్ని పెంచుకుంది। అదే సంతోషంలో ఆ చిన్న గులాబీ మొక్క గుబురుగా పెద్దగా పెరిగింది। ఆ మొక్క యొక్క గుబురు మధ్యలో ఒక మొగ్గ కూడా పెట్టింది। అది చూసిన ఆ అమ్మాయి ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొందింది। ఆ మొగ్గ ఎప్పుడు విరబూస్తుందో, దాన్ని కోసుకొని తన సొంతం ఎప్పుడు చేసుకుంటానో అంటూ ఎదురు చూడడం మొదలుపెట్టింది। ఆ మొగ్గ కొన్ని రోజుల్లోనే పువ్వుగా వికసించింది। ఆ పువ్వును చూసిన అమ్మాయి ఎంతో సంతోషంతో ఏమాత్రం ఆలోచించకుండా ఆ పువ్వును కోసుకోవటానికి అందులో చేయి పెట్టింది। ఆ సంతోషంలో ఈ గులాబీ మొక్కకు ముళ్ళుంటాయన్న సంగతే మర్చిపోయింది। ఆ పువ్వును ముట్టుకోకముందే ఎన్నో ముళ్ళు ఆమె చేయికి గుచ్చి రక్తం కారడం మొదలైంది। అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయికి,
ఆ పువ్వును తన సొంతం చేసుకోవాలంటే ముందు ఈ ముళ్ళను దాటుకొని వెళ్ళాలి. ఒకవేళ ఆ ముళ్ళను దాటుకొని ఆ పువ్వును సొంతం చేసుకున్నా ఆ మరుక్షణం నుండి ఆ పువ్వు వాడిపోవడం మొదలవుతుంది. కానీ ఆ పువ్వును అదే మొక్కకు ఉంచినట్లయితే ఆ పువ్వు ఆ మొక్కకు ఉన్నంత కాలం వికసిస్తూనే ఉంటుంది అని అనుకున్న ఆ అమ్మాయికి దాని కోసుకోవాలన్న ఆశ ఎంతగానో ఉన్నప్పటికీ అది వికసిస్తూ ఉంటే చాలు అనుకొని దానికి రోజు పూస్తున్న ఆ పువ్వులను చూస్తూ బాధపడుతూ సంతోషపడుతూ ప్రతిరోజు ప్రేమతో దానికి నీటిని పోస్తూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి కథ వింటారా? ఈ కథ వింటారలో భాగమైన గులాబీ మొక్కతో అమ్మాయి ప్రేమ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.